हाय फ्रेंड्स अंदर की नमस्कार अभी वेलकम टू A9 प्रॉपर्टी मैं चूस्ट प्रॉपर्टी वेसर की इधर न्यू कंस्ट्रक्शन हाउस अंडी HMDA लेआउट कटना हाउस डायरेक्ट ओनर नंबर तो मन डिजिटल प्लेटफॉर्म लो प्रमोशन जरूरत हाउस का डीटेल्स अभी वीडियो उठाएँ दयचे डीटेल्स अभी चूस तरह डायरेक्ट ओनर के कॉल चेंडी हाउस वेसर की मन की नारापल्ली वेंकट साई प्रेम नगर अने एरिया चौधरीगूड अने एरिया नल्ला नरसिम्हा रेड्डी इंजीनियरिंग कॉलेज की दग्गर हाउस अंडी अभी HMDA लेआउट कट्टिन हाउस पार्क व्यू तो वस्तुन्न हाउस अंडी इदि वेस्ट फेसिंग तो उन्न हाउस अंडी 2 BHK हाउस अन्नमाट 2 bedrooms हाल किचन डाइनिंग एरिया तो पाटु मनकि पूजा रूम कूडा उंटुंदि बैंक लोन तो वस्तुन्न हाउस अंडी 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది అది కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 100% బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట 101 గజం అన్నమాట 101 స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన హౌస్ అండి రెడీ టు మూవ్ హౌస్ 100% క్లియర్ టైటిల్ తో మీకు వాస్తు ప్రకారం కట్టడం జరిగిందన్నమాట వెస్ట్ ఫేజింగ్ తో ఉన్న హౌస్ ఫేజింగ్ లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది బీటి రోడ్ అయితే ఉంటుంది పార్క్ వ్యూ తో ఉంటుందన్నమాట అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఈ హౌస్ కి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి ఒక 60 హౌసెస్ ఉంటాయండి ఈ కాలనీలో అన్ని అయితే కొన్ని ఆక్యుపై ఉన్నాయి ఇంకా 10 టు 15 వరకు ఇంకా మనకి కొత్త ఇళ్ళలు రీసేల్ హౌసెస్ అనేవి ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీరు వీడియో కంటిన్యూ అవుతూ ఉండండి అలాగే మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ లో నోటిఫికేషన్స్ అన్ని ఆల్ లో పెట్టుకొని చూడండి అప్పుడే మేము ఏం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీరు ఫస్ట్ చూసి మీకు నచ్చితే డైరెక్ట్ గా మీ ఓనర్ తో అయితే కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట ఇక ఈ హౌస్ విషయానికి వస్తే న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి రెడీ టు ఆక్యుపై హౌస్ 2 bedrooms తో పాటు మనకి పూజా రూమ్ కూడా ఉంటుంది ఇది మన కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ చూసుకోవచ్చు మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేస్తారు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ హౌస్ యొక్క లొకేషన్ ఇంకోసారి చెప్తున్నానండి వెంకట సాయి ప్రేమ్ నగర్ అనే ఏరియాలో ఉంటుంది చౌదరిగూడ అన్నమాట ఇది నారాపల్లికి దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవే సైడ్ ఉంటుంది ఉప్పల్కి వచ్చేసరికి మనకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ ఉప్పల్ మెట్రోకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అన్నమాట ఒక HMDA లేఅవుట్లో అయితే ఈ హౌస్ కట్టడం జరిగిందన్నమాట 101 గజాల్లో అంటే 101 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ వెస్ట్ ఫేజింగ్తో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మనకి 55 లక్షలుగా చెప్పడం జరుగుతుంది అది కూడా స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసరికి మనకి పూజా రూమ్ చూస్తున్నాం డైనింగ్ ఏరియా అయిపోయింది పూజా రూమ్ చూసుకోవచ్చు మన టైల్స్ అయితే యూజ్ చేశారు దాని పక్కన వచ్చేసరికి మనకి స్పేసియస్ కిచెన్ రూమ్ అయితే ఇచ్చారు కబోర్డ్ చేపించుకోవడానికి మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండింగ్లో కొన్ని సిమిలర్ ప్రాపర్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఫోటోస్ ఇమేజెస్ అనేవి మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అన్నమాట 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట 55 లక్షలుగా చెప్పడం జరుగుతుందండి నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది మీకు లోన్తో వస్తున్న హౌస్ అండి ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు 80% వరకు లోన్ వస్తుందన్నమాట ఇక టోటల్ టెరెస్ చూపించి ఈ వీడియో అయితే ఇంతటి తుకులు వచ్చేస్తాను ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక స్టెప్స్ చూసుకోవచ్చు మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట టెర్రస్ చూసుకుంటే మనకి పిల్లర్స్ వేసి వదిలిపెట్టేశారండి నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అలాగే 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్.